कामारेड्डी जिल्ला केंद्रंलोनी निजाम सागर चौरस्ता वद्द बीजेपी पार्टी कामारेड्डी असेंब्ली नियोजकवर्ग इंचार्ज काटिपल्ले वेंकट रमणारेड्डी आध्वर्यंलो तेलंगाणा राष्ट्र प्रभुत्वं सीएम केसीआर दिष्टिबोम्म दानं चेशारु। अनंतरं काटिपल्ले वेंकट रमणारेड्डी मात्लाडुतू तेलंगाणा राष्ट्रंलो बीजेपी पार्टी राष्ट्र अध्यक्षुडु बंडि संजय गारिनि कावालनि अक्रमंगा पोलीसुलु अरेस्ट् चेस्तुन्नारनि ध्वजमेत्तारु। बंडि संजय गारिनि एंदुकु अरेस्ट् चेशारो तेलपालनि कोरारु। बंडि संजयनि వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। राष्ट्र अध्यक्षुडु भारतीय जनता पार्टी तेलंगाणा राष्ट्र अध्यक्षुडैनटुवंटि बंडि संजय गारिनि पोलीसुलु अकारणंगा अरेस्ट् चेयडानिकि निरसिस्तू कामारेड्डी नियोजकवर्गंलो केसीआर तेलंगाणा प्रभुत्वं दिष्टिबोम्म तगलबेट्टडं जरिगिंदि। ई राष्ट्रंलो अकारण अरेस्टुलु कोनसागुतूने उन्नायि। सर्च वारंट लेकुंडा अरेस्ट वारंट लेकुंडा इंट्लोकि वच्चि ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి బండి సంజయ్ గారిని అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయినటువంటి బండి సంజయ్ గారిని ఇవాల అరెస్ట్ చేయడంలో కారణం ఏందనేది పోలీసులు తెలపాల్సిన అవసరం ఉంది। ఇవాల ప్రభుత్వం ఏం చెప్తది లోకాడించుకుంటూ పోలీస్ వ్యవస్థ పనిచేయడం అనేది ఇవాల ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం తగ్గుతుందనేది నేను తెలియజేస్తున్నాను। అలా ఏది ఉన్నా ఒకవేళ ఆయనను అరెస్ట్ చేయాలంటే దానికి తగిన రీతి ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకొని సర్చ్ వారెంట్ తో సహా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలి। వితౌట్ సర్చ్ వారెంట్ వితౌట్ అరెస్ట్ వారెంట్ అకారణంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని సాక్షాత్తు ఆయనని తీసుకెళ్తుంటే ఇవాల మామూలు జనానికి రక్షణ ఎక్కడ ఉందని అడుగుతున్నాను। ఎదురు మాట్లాడొద్దు, ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి మాట్లాడొద్దు। తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన ఆ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడొద్దు। లేకపోతే ఇవాల పదవ తరగతి తెలుగు హిందీ పేపర్ల లీకేజ్ గురించి మాట్లాడొద్దు। ప్రభుత్వం ఏం చేసినా సయ్యం చెప్పి జీవుదూర్ అనే కాలానికి నిజాం నయా నిజాం నవాబ్ లాగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ప్రజలు ఏం మాట్లాడాలా, మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా, మీరు చేసిందే న్యాయమని కూర్చు కూర్చోవడానికి మేమేమైనా బానిసలమా, తెలంగాణ ప్రజలు బతుకులు చిన్నభిన్నం కావడానికి మిమ్మల్ని మేము ఎన్నుకున్నది కాదు। కాబట్టి ముఖ్యమంత్రి గారు కబర్దార్ ఇట్లా బండి సంజయ్ గారిని ఇప్పటికి పదుల సంఖ్యలో అరెస్ట్ చేశారు। ఆయన సంగ్రామయాత్ర అంటే అరెస్ట్ చేశారు, చలో బాసర్ అంటే అరెస్ట్ చేశారు, చలో కామారెడ్డి అంటే అరెస్ట్ చేశారు, అలాగే ఇవాళ పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి మాట్లాడితే అరెస్ట్ చేశారు। ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి సొంత కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటరీ ఏరియన్గా ఆయన ఇంట్లో ఉంటే కూడా ఇవాళ ఇంట్లో నుంచి గుంజుకుపోయి అరెస్ట్ చేసి బొమ్మల రామారాము
పోలీస్ స్టేషన్లో పెట్టేంతటి పరిస్థితి ఏముంది అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించదు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు అసలే మాట్లాడదు ఈ తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఆయనకు వెన్నులో వణుకు పుడుతున్నది కాబట్టి ఇవాల బీజేపీ వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఇవాల మీరు రావడం అనేది దురదృష్టకరం దీనికి తగిన ప్రతిఫలం రాబోయే కాలంలో ఉంటుంది రాబోయే కాలంలో మా ప్రభుత్వం వచ్చే